భాగ్యనగరం లో దెబ్బతిన్న రోడ్లపై ఎటకలకు ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. గత వానాకాలంలో కురిసిన వర్షాలకు నగరంలోని మెయిన్ రోడ్లతో పాటు బైలెన్స్ కాలనీలు, బస్తీలోని రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. దీంతో గుంతలు పడిన రోడ్లపై జర్నీ చేయాలంటే నరకం చూస్తున్నారు పబ్లిక్. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్ వచ్చినా పట్టించుకోలేదు బల్దియా పెద్దలు. తాజాగా రోడ్ల రిపేర్కు రెడీ అవుతున్నారు అధికారులు. హైదరాబాద్ పరిధిలోని రహదారులకు రిపేర్లు చేయాలని డిసైడ్ అయింది బాల్దియా. గ్రేటర్ పరిధిలో మొత్తం 9103 కిలోమీటర్ల రోడ్లుంటే అందులో 803 కిలోమీటర్ల రోడ్ల మెయింటెనెన్స్ ప్రైవేటుకు ఇవ్వగా మిగతా వాటిని బల్దియానే చూస్తుంది. అయితే గడిచిన 6 నెలల పాటు కురిసిన వర్షాలకు చాలా రోడ్లు బాగా పాడయ్యాయి. వర్షాకాలం ముగియడంతో రోడ్ల రిపేర్లు, నిర్మాణం, కార్పెంటింగ్ పై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. ఇటీవల పాడైన రహదారుల రిపేర్ కోసం 200 కోట్ల వరకు ఖర్చవుతాయని ఇంజనీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంతో పోలిస్తే ఈ మాన్సూన్ లో 30% అధిక వర్షాలు కురిసినట్లు అధికారులు చెప్తున్నారు. గ్రేటర్లోని మెజారిటీ ప్రాంతాల్లో డాంబర్ రోడ్లు పాడయ్యాయి. గుంతలు, కంకర తేలడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మీటర్ల వరకు రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. పాడైన రోడ్లు రిపేర్, అవసరం ఉన్న చోట్ల కొత్త రోడ్ల నిర్మాణానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు ఇచ్చారు. గ్రేటర్లోని 6 జోన్లకు గాను 4 జోన్లలో 80 కోట్లు అవసరమని అంటున్నారు. ఇందులో శేర్లింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు సంబంధించి 40 కోట్లు అవసరమని చెప్తున్నారు. గతంలో ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టేందుకు 80 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చారు. ఈ పనులకు టెండర్ ప్రక్రియ కూడా మొదలైంది. త్వరలో పనులు మొదలవుతాయంటున్నారు ఇంజనీరింగ్ అధికారులు. వర్షాలతో ప్రధాన అంతర్గత రహదారులనే తేడా లేకుండా రోడ్లు ఖరాబయ్యాయి. పలు కాలనీలు, బస్తీల్లో పైప్ లైన్లు, భూగర్భ కేబుల్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా తవ్విన రహదారుల స్థితిని బట్టి ప్యాచ్ వర్క్లు, పునర్నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అంతర్గత రోడ్లు ఖరాబైన చోట వీలైనంత వరకు వాక్యూమ్ డీవాటర్డ్ సిమెంట్ కాంక్రీట్ రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. ఇంతకు ముందు బీటీ రోడ్లు ఉన్న కాలనీలు, బస్తీల్లో కూడా కాంక్రీట్ రోడ్లు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ప్రస్తుత ప్రభుత్వానికి గడువు ఉంది. ఈలోగా ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లొచ్చనే అభిప్రాయం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో సిటీ రోడ్లు దారుణంగా ఉంటే సర్కార్కు చెడ్డ పేరు వస్తుందన్న అభిప్రాయంలో ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. మున్సిపల్ శాఖ మినిస్టర్ కేటీఆర్ ఆదేశాలతో రోడ్లపై ఫోకస్ చేశారు బల్దియా అధికారులు. వచ్చే ఏప్రిల్ లోపే రోడ్ల రిపేర్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. రోడ్లు వేసిన కొన్ని రోజులకే వివిధ పనుల కోసం మళ్లీ వాటిని తవ్వుతున్నారు. దీంతో ఎక్కడ రోడ్డు వేయాలన్నా వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ తీసుకోవాలనే నిబంధన అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తాగునీటి, సీవరేజ్ పైప్ లైన్ పనులు లేవని, వాటర్ బోర్డు, భూగర్భ విద్యుత్ కేబుల్ వేసేది లేదని టీఎస్ఎస్, పీడీసీఎల్, ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. ఒకవేళ ఆయా విభాగాల పనులు ఉంటే ప్రతిపాదిత పనులు పూర్తయిన తర్వాతే రోడ్డు వేస్తున్నారు. ఇన్నాళ్లకు రోడ్లపై బల్దియా అధికారులు ఫోకస్ చేయడంతో పబ్లిక్ కు చాలా వరకు తిప్పలు తప్పనున్నాయి. అయితే హడావిడిగా కాకుండా క్వాలిటీగా రోడ్లు వేస్తే ఎక్కువ కాలం ఉంటాయని అంటున్నారు సిటీ జనం.